వెల్కమ్ టు టీ5 న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ఈరోజు వార్తా విశేషాలు. యాసంగి వరిధాన్యం కొనుగోలు 2020-21 మరియు COVID-19 పై సమీక్ష సమావేశం నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రవెల్లి దయాకరరావు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ యాసంగి వరిధాన్యం కొనుగోలుపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, రైతులకు కావలసిన ప్రతి ఒక్క ఏర్పాటును పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం, రైతులకు షెడ్లు, బాత్రూంలు, శానిటేషన్ అందుబాటులో ఉండే విధంగా చూడాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని, ధాన్యం తీసుకొచ్చే రైతులు తేమ శాతం 17% ఉండే విధంగా తాళు లేకుండా టోకెన్ పద్ధతి ద్వారా ఎవరి సమయాన్ని బట్టి వారు రావాలని, ఒకేసారి వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని, ప్రతి ఒక్క ధాన్యం గింజలు కొనుగోలు చేస్తామని, అదేవిధంగా మొక్కజొన్నకు మన దగ్గర గిట్టుబాటు ధర సరిగా లేదని, దానిని ఎవరు వేయవద్దని, సన్నరకం వడ్లు మరియు పత్తి గింజలు, అదేవిధంగా పామాయిల్ చెట్లు ప్రభుత్వం సబ్సిడీ మీద అందిస్తుందని తెలిపారు. ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ కార్యదర్శిని అదే తిరిగా కోఆర్డినేషన్ చేసి ఏర్పాటు చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ను కానీ ఆశా వర్కర్లను కూడా అలా నీట్గా పెట్టేటట్టు, మాస్కులు కూడా ఏర్పాటు చేస్తున్న వాళ్ళనే దగ్గర కానిచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నేను డిపిఓలకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది. పీడి డిఆర్డిఏ కానీ మన కలెక్టర్స్ కానీ అందరు కూడా కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. టోకెన్ సిస్టమ్ పెడుతున్నాం. ప్రతి రైతు కూడా సహకరించాలి. నాదుగోను నాదుగోదు అనేది కాదు, టోకెన్ ఇచ్చిన వాళ్ళే ఆ సెంటర్కి రావాలి. టోకెన్ ఇవ్వని వాళ్ళు ఎవరు వచ్చాడు ధాన్యం పోసి నా ధాన్యం కొనాలి నా ధాన్యం కొనాలని దయచేసి ఇబ్బంది పెట్టద్దు. ఫస్ట్ టైం మీకు టోకెన్ ఇస్తాం. ఆ టోకెన్ ఇచ్చి మీ డేటు టైం ఇస్తాం. ఆ టైం డేట్ వరకే ఆ టోకెన్ పట్టుకొని రావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బోర్డు కూడా పెడుతున్నాం. నిబంధనలు ఎత్తే పాటించాలనేది ప్రతి దిక్కున బోర్డు పెట్టడం జరుగుతుంది. కరపత్రాల ద్వారా కూడా ఏర్పాటు కూడా చేయటం జరుగుతున్నది. చలివేంద్రాలు కూడా ప్రతి సెంటర్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. శానిటేషన్ కూడా ప్రతి సెంటర్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రతి దగ్గర కూడా రాబోయే రోజుల్లో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పత్తి వేయండి, పత్తి వేయండి, పత్తితోటి పాటు కందులు వేయండి, పప్పు ధాన్యాలు వేయండి. ప్రభుత్వం బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే మీరు మక్కలు వేస్తారు. ఉదాహరణ బయట రాష్ట్రాలలో 700-800 క్వింటాల్ అమ్ముతారు. మీ దగ్గర ఇంత ధర పెట్టి పోయినసరే బాగా లాస్ అయింది ప్రభుత్వం. దయచేసి లాస్ వేసేదాన్ని వేయొద్దు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ లాస్ వస్తున్నది. మన 2 సార్లు రైతుల తరఫున కొంటే బయట 800 రూపాయల కింట 900 కింట బయట రాష్ట్రాలు ఉన్నాయి. బయట రాష్ట్రాల నుంచి కేంద్రం అనుమతి ఇచ్చింది మక్కలు. ఇదివరకైతే మన బయట రాష్ట్రాల నుంచి అనుమతి లేదు కాబట్టి మన రాష్ట్రంలో కోళ్ళ ఫారాపులు కొనేది. బయట రాష్ట్రాలలో 900-1000 రూపాయలకు కింట చొప్పున మక్కలు పోల్ట్రీ వాళ్ళ దగ్గర పోసిపోతున్నారు. మన దగ్గర మళ్ళీ మనకు కొనాలంటే 1800-1700 రేట్లు మనకు కొనే పరిస్థితి లేదు. ఇవి లాస్ వస్తున్నది కాబట్టి నేను రైతులను డిక్వేట్ చేస్తున్నాం. మీరు కావాల్సి ఉంటే కాటన్ వేయండి, సన్న ఓట్లు వేయండి, వాటికి లాభాలు ఉన్నాయి. బయట రాష్ట్రాలలో కూడా ధర పడే పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి కాటన్ అంటే మంచి పేరు ఉన్నది. ఎంతైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయిల్ పామ్ పంటలు వేయండి. ప్రభుత్వం అన్ని తిరిగి సబ్సిడీ ఇస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలను కూడా తీసుకొస్తున్నాం. ఆయిల్ పామ్ ద్వారా నష్టం లేదు. రైతు హెవీ లాస్ వస్తున్నాం. మన ఖమ్మం జిల్లాలో దాదాపు 20 ఏళ్ళ బట్టి వాళ్ళు వేస్తున్నారు కాబట్టి చాలా బాగా లాభాలలో ఉన్నారు. మీకు అన్ని తిరిగి ఇలా ఆఫీసర్లందరూ కూడా ప్రతి దగ్గర దోలుతున్నాం. సీడ్ ఉపజెప్తున్నాం, అన్ని నర్సరీ ఉపజెప్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. బిడాల తొర్రూళ్ళ మా మహబాబాద్ జిల్లాల సత్యవతి గారు చదువుతోటి తొర్రూళ్ళు అవుతున్నది. వరంగల్ రూరల్ అవుతున్నది. భూపాల్ పిల్ల కూడా ఒక ఇండస్ట్రీస్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వచ్చి పెట్టడం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ కూడా అలాట్ చేస్తున్నాం. అందుకనే ఆయిల్ పామ్ పోయేటట్టు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాలనేది నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నా. చాలామంది కోతుల బాధతో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ కోతుల బాధ తట్టినందుకు కూడా మనకు పత్తితోటి ఇబ్బంది ఉండదు, ఆయిల్ పామ్ తోటి ఇబ్బంది ఉండదు, మక్కలు కూడా మన కందులు కూడా వేసుకుంటే కూడా ఇబ్బంది ఉండదు. దయచేసి అర్థం చేసుకొని రైతులు సహకరించాలని కూడా ఈ సందర్భంగా మీరు లాస్ కావద్దు,
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దనేది మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రైతులు బాగుండాలనే ఉద్దేశంతోటే ఏ రాష్ట్రం లేని తీరుగా మన దగ్గర ముఖ్యమంత్రి చొరవ వల్ల ఇలా కాలుష్యం నీళ్లు వస్తున్నాయి. మరి మించకుండా తీసుకురండి. ఇంకోవైపు ఒకళ్ళిద్దరు తీసుకొచ్చే తాలు వల్ల కష్టపడి ఆ క్లీన్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకొని తీసుకొచ్చే రైతులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా మీరు గౌరవించాలి. తేమ 17% మించకుండా తీసుకురండి, అలాగే తాలు లేకుండా తీసుకురండి. మీకు ఇచ్చిన కూపన్స్ ప్రకారమే కొనుగోలు సెంటర్కి రండి, ఎందుకంటే కోవిడ్ ఇంకా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అందరికి అందరు వచ్చి ఇబ్బంది పడవద్దు అనేది మా విజ్ఞప్తి. రెండవది, రైస్ మిల్లర్స్ని కూడా గౌరవ అధికారులను మేము చెప్పి ఉన్నాం, ఇక్కడ తాలు లేకుండా మీరు అయితే క్లీనర్స్తోని మొత్తం ఇచ్చేసి కాటా పెట్టిన తర్వాత ఏ మిల్లర్ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వడ్లను మీ దగ్గర తాలు వచ్చిందనో లేకపోతే ఎక్కువ తేమ వచ్చిందని ఇబ్బంది పెట్టకుండా అధికారులను రైస్ మిల్లర్స్తోని కూడా ఒక సమావేశం నిర్వహించమని చెప్పాం. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రైతులు ఎవరు నష్టపోకుండా మరి మొత్తం పండించిన పంటను కొంటామని చెప్పి తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు అన్నట్టు ఉన్న పాత సెంటర్లకు పెంచమంటున్నాం. ఎందుకంటే రెండు జిల్లాలకు కలిపి 20,000 పైచిలుకు ఎకరాల్లో సాగు పెరిగింది. సాగు విస్తీర్ణం 20,000 ఎకరాలు. ఎప్పటికప్పుడు చరిత్రలో ఎప్పుడు చూసినా వానాకాలం కంటే యాసంగి తగ్గిపోతుంది, కానీ ప్రతి సంవత్సరం యాసంగికి పెరగటం అనేది ఈరోజు నీళ్లను చూసినప్పుడు రైతులందరూ ఉత్సాహంగా మరి విస్తీర్ణం పెంచుకున్నారు కాబట్టి 20,000 ఎకరాల్లో సాగు ఎక్కువైంది. వాటికి కావలసిన నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి కాబట్టి దిగుబడి కూడా పెరిగింది. అలాగే పండించింది కోర్స్ రకం కాబట్టి అప్పుడేమో వానాకాలంలో వచ్చిన పంట మరి సన్నాలు వేసుకున్నారు, తినడానికి ఉంచుకుంటారు, ఇది మొత్తం అమ్మటానికే పెడతారు కాబట్టి ఇంకెక్కువ మార్కెట్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ కేంద్రాలను పెంచమని చెప్పినాం. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలో కొనుగోలు చేసే క్రమంలో తలెత్తిన సమస్యలు మళ్ళీ తలెత్తకుండా నివారించడానికి తగు చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కోవిడ్ మరి ఏ రోజైతే పీక్లో ఉన్నప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు వచ్చినాయో మరి కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకు కావాల్సిన టెస్టింగ్లు కావచ్చు, ఐసోలేషన్ సెంటర్లు కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పడితే ఆక్సిజన్ కావచ్చు, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్లకు సూచనలు సలహాలు ఇస్తూ ఎవరు ఇబ్బంది పడకుండా చూస్తాం. కానీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కోవిడ్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కాసిబుగ్గ వివేకానంద కాలనీ నుండి భారీ ర్యాలీతో బయలుదేరి కాసిబుగ్గ సర్కిల్ వద్ద 30 నిమిషాల పాటు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జనసేన నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విద్యా సంస్థల సలహా సభ్యుడు పరంజ్యోతి మాట్లాడుతూ, సినిమా హాల్స్, బ్రాంచ్ షాపులు, ఫంక్షన్ హాల్స్ తెరిస్తే రాని కరోనా, పాఠశాలలు తెరిస్తే వస్తాయా అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు సహనం కోల్పోయి ఇష్టారాజ్యంగా చెడు అలవాట్లకు లోనవుతున్నారని, తల్లిదండ్రులు ఆవేదనతో ఉండగా ఆర్థిక భారంతో ప్రైవేటు టీచర్లు రోడ్డున పడుతున్నారని, ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్కూల్స్ను ప్రారంభిస్తామని ప్రకటించాలని పరంజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా సభ్యుడు భూపాలరావు, డివిజన్ అధ్యక్షుడు రవి, జిల్లా అధ్యక్షుడు రమేష్ రావు, వివిధ పాఠశాలల టీచర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ ఖమ్మంలో కానీ లేకపోతే అనంతపూర్ లో కానీ ఎక్కడ ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలలో ఇద్దరు తల్లులు గనక పొలంలోకి వచ్చి పనిచేసుకుంటా ఉంటే ఇవాళ మాకు 15,000 వచ్చినాయి మా పిల్లలు చదివించడం కోసం, మా పిల్లలు ఈరోజు బయటికి వెళ్తున్నారు అని చెప్పేసి ఆ తల్లి చెప్తున్నది, ఇక్కడ ఉన్నటువంటి తల్లి బాధతో చెప్తున్నది, మాకు ఒక రూపాయి ప్రోత్సాహకం లేదు, మాకు ఇవాళ మా పిల్లలు బడి లేకుండా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు అని చెప్పేసి ఆవేదనతో కుమిలిపోతున్నది. వాళ్ళని ఎందుకు తెరవట్లేదు? ఇవాళ ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది అనుకుంటే బార్లు నడుస్తున్నాయి, ఈరోజు మార్కెట్లు నడుస్తున్నాయి, ఈరోజు ఫంక్షన్ హాల్ నడుస్తున్నాయి, అసెంబ్లీలు కూడా నడుస్తున్నాయి. అదే కోవిడ్ నిబంధనల్ని అనుసరిస్తూ అసెంబ్లీ నడుస్తున్నది కానీ స్కూల్ ఎందుకు నడవకూడదు అని చెప్పేసి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మీ విద్య, మీ గవర్నమెంట్, మీ ప్రభుత్వంతోనే మేము ప్రైవేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాం.
अट प्रभु विद्या संस्था ना चवरक विद्यार्थु भविष्य अंधकार केसीआर गेसीआर गमरवीर आत्महत्य विद्यार्थुन आत्म केसीआर गेसीआर गलंगा बंगार अंत बाधल वेसार केसीआर गटल चपार केसीआर गेसीआर गरणी विद्यार्थुन करणी उपाध्याय करणी चिना गुड़पड़ी नड़दों तो मौनमाल ने प्रवेट स्कूल विद्यार्थुक तलद मैं यायुना केसीआर गीमी प्रभुत्व उद्योग बंद चेयमारा केसीआर गेसीआर गलभ लक्षल मंदिर बलहन बड़ वर्ग विद्यार्थुपूट मध्यान भोजन तिनी कूली नाक तलद्रुक डिपेंड वाल चावे चलिए कॉर्पोरेट विद्या संस्था ओके अनगार जीवता अड़ूल वैसे विद्यार्थुन एवर आवाली केसीआर गल उद्यम इष्टमा केसीआर गी बाटल ना बिडल ना मंच वाकल तो मैं आदको प्रवेट उपाध्याय प्रवेट यजमाया की यायम चयी बुड़बिड़ नड़तल वैसे विद्या संस्था इंटर इंटर बीटेक् पीजी उपाध्याय विद्यार्थुक भविष्य एम कावाली कॉर्पोरेट फीज रीएंबर्समेंट उग्री पीजी वाल फीज रीएंबर्स उबी अलद प्रतिस्पंदी यजमाया प्रतिस्पंदी इक नष्ट प्रवेट कलाशाल चलने विद्यार्थु उपाध्याय प्रवेट यजमाया सर गुलाबी उल्लू अंटेक नीरकुल ग्राम में कोतल बेड़द तो प्रजु भयपड़ी ग्राम में कोतल स्वैर विहार चू इ वस्तु इंड पैक सैतम ध्वंसम चू वृद्धु चिन्ल दाड़ की पापड़ की यायाव ग्रामस्थान भयादन को गुरी इकन जिला कलेक्टर स्पंदी कोतल बार रक्षा ग्राम बाधि मुरली सांबय ग्राम प्रजू कलेक्टर को ग्राम पेर जूपट स्वामी ना कुछ मुरली आये मत को पड़ता वाले चूस्त मत को पड़ता इंत आड़पील उन्न वाली पै चुकी कंस मंच घोर दयचे मेरे मतलब दी पट्टी कोचल पेड़ तपयानी को सारे दंड अंदर से पेर दूपड़ मुरली नीरकुल ग्राम आत्मकूर मंडल वरंगल रूरल जिला कोतल पोदन लेवगाने घोर बाग अच्छी कोतल बरचना नुनु इंटर इंट पेंकल मीद अच्छी पेंकल बलगड़ता है पेंकल दिताई घोरा घोर इंटे बैठक की लेडीस रावान पिल रहा इबंध पड़ता दाखी तगन अधिकारी राष्ट्र ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు హనుమకొండలో కేసీఆర్ చిత్రపటానికి రజక సెలూన్ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా సెలూన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవల్లి సురేష్ కుమార్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను రజకులను గుర్తించిన ఘనత కేసీఆర్ దేనని రెండు కులాలు వారికి రుణపడి ఉంటాయని అన్నారు।
राष्ट्र व्याप्त पूर्ति मदत उंटू सहकरिंचिन एमएलए विनय भास्कर की एमएलसी बसवराज सारय्य की मंत्री दयाकर राव को वरंगल एमएलए ननपनेनी नरेंद्र की कृतज्ञतलु तेलिपारु। पार्टी राष्ट्र समिति की अनुबंधंगा सभ्यत्वं नमोदु चेसी केसीआर गारिकी कृतज्ञतगा रजकुलं नायी ब्राह्मणं पूर्ति स्थायिलो आ पार्टी की वेन्नंटे उंटामनी गतंलो ये प्रभुत्वं कूडा మా మంగళోళ్ళ గురించి మంగళ పని గురించి కానీ చాకలోళ్ళ గురించి కానీ చాకల పని గురించి కానీ ఆలోచించిన దాఖలాలు లేవు। గత రెండు రోజుల నుంచి మా ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ గారు గౌరవ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు మాతో సంప్రదింపులు జరుపుతూ మా యొక్క రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వడం జరిగింది। ఇందులో భాగంగా వారు ఎన్ని యూనిట్లు అయితే బాగుంటుందని మమ్మల్ని అడిగినప్పుడు ఒక మామూలు మధ్యతరగతి ఒక చిన్న సెలూన్ సెటప్ అయితే 100 నుంచి 150 యూనిట్లు ఇస్తే బాగుంటుందని మేము అంటే మేము ఆశ్చర్యపోయే విధంగా 250 యూనిట్లను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం వారికి మేము యావత్ సమాజం మా దాయి బ్రాహ్మణ సమాజం రజక సమాజం తరపున పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి ఫలితంగా రంగాయి చెరువు నుండి మాదన్నపేట చెరువులోకి 15 కిలోమీటర్ల మేర గోదావరి జలాల నీరు ప్రవహిస్తూ ఉండటం నర్సంపేట నియోజకవర్గ రైతుల్లో ఆనందోత్సవాలు విరజిమ్ముతున్నాయి। రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో నిరంతరం శ్రమించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నియోజకవర్గానికి నీళ్లు వచ్చిన సందర్భంగా రైతుల కాళ్ళు కడిగిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బాబు జగజీవన్ రావు 113వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాసిబుగ్గ కూడలిలో జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। జగజీవన్ రావు ఆశయాలను కొనసాగించాలని వారి జయంతి సందర్భంగా మదర్ తెరిసా అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు। వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని రాజుపుక జంక్షన్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూజన రవీందర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది। మరి ముఖ్యంగా ఏంటంటే బాబు జగజీవన్ రావు గారు ఒక ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్. వారు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన గొప్ప మానవుడు, తర్వాత ఉప ప్రధానిగా కూడా మా దేశ ప్రజల సేవలు అందించారు. ఇలా దళిత రత్న దళిత నాయకుడు మన బాబు జగజీవన్ రావు గారు వారు లేని లోటును మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మన ఆశయాలను ప్రజల్లో తీసుకుపోవాలి। బాబు జగజీవన్ రావు గారు దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశ ప్రజలకు దగ్గర దూర ప్రాంతాల ప్రజలకు కూడా దళిత వాళ్ళకు కూడా మన భోజనాలు దళిత వాళ్ళతో భోజనాలు చేసి ఇతరులకు అందరూ కూడా సాటి చెప్పిన ఘనత బాబు జగజీవన్ రావు దక్కుతుంది। బాబు జగజీవన్ రావు గారు ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి డైరెక్టర్లుగా కమలాపూర్ మండలానికి చెందిన కనకుంట్ల అరవింద్ సంపత్ కుమారస్వామి రమేష్ మొదలగు వారిని డైరెక్టర్లుగా నియమించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు వరంగల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈటల భద్రయ్య మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు। మంత్రి మందేంద్ర స్వామినః
राजेंद्र भगवान की जय। कृष्ण परमात्मा की जय। గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జగజీవనరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని విద్యార్థి దశలోనే తాగడానికి పెట్టిన కుండల విషయంలో మొట్టమొదటి ఉద్యమం చేసిన యోధుడు బాల యోధుడిగా ఆనాడు పేరుంది. ఆనాడు హిందువులందరికీ ఒక కుండ నీళ్లు తాగాలి, ముస్లిం అందరూ ఒక కుండ నీళ్లు తాగాలంటే దళితుల కోసం ప్రత్యేకంగా ఒక కుండ ఏర్పాటు చేయమని పోరాటం చేసి చివరికి మూడు కుండలు తీసేసి ఒకే కుండలో విద్యార్థులందరూ కూడా నీళ్లు తాగడానికి మరి ఆనాడు ఉద్యమం చేసి ఘన విజయం సాధించిన బాల యోధుడు బాబు జగజీవనరావు గారు అక్కడి నుండి మొదలుపెట్టి ఆయన కష్టపడి చదువుకొని వయసులోనే 27 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే కావడము, అతి చిన్న వయసులోనే దాదాపు 43 సంవత్సరాల వయసులోనే కేంద్ర కార్మిక శాఖ మరి మంత్రి అవడము, ఆనాడున్న నెహ్రూ క్యాబినెట్లో అతి చిన్న వయసులో వారు క్యాబినెట్ మంత్రిగా ఉండడము, అంతేకాకుండా భారతదేశమే కాదు ప్రపంచ మొత్తంలో 30 సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రిగా ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిండు బాబు జగజీవనరావు గారు. అదేవిధంగా ఆయన రక్షణ శాఖగా ఉన్నప్పుడు మరి పాకిస్తాన్ మీద యుద్ధం మీద చేసి గెలిచే కార్యక్రమాలు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు హరిత విప్లవాన్ని తీసుకొచ్చడానికి వారు చేసిన సేవలు. మహానుభావుడి విగ్రహం శిథిలావస్థలో ఉంది, అనేక సందర్భాలు ఎక్కినప్పుడు ఇరుకుగా ఉండేది ఇక్కడ ఉండేది, దీన్ని గుర్తించి తెల్లారేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాటలు మీకు గుర్తు రావాలి. ఆయన నా వరకు వస్తే నా పాలిట దేవుడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే గొడ్డ రాష్ట్రాన్ని పశువుల కాపర్ని పసిపిల్లల డాక్టర్ అయ్యి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన భిక్ష. ఇది ఆయన నాకు ఒక్కడికి మాత్రమే పెట్టలే, మనందరికీ ఆ అవకాశం ఉంది. దాన్ని ఎవరైతే రిజర్వేషన్ సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారో, ఈరోజు గణపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అయింది, నేను సద్వినియోగం చేసుకున్నా, మీరు అందరూ ఆశీర్వదించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించిండు, తెలంగాణ కోసం రాజీనామా చేస్తే మీరందరూ మళ్ళా నాయమడి ఉన్నారు, మళ్ళా గెలిపించిండు, తెలంగాణ వచ్చాక ఉప ముఖ్యమంత్రి అయితే మళ్ళీ గెలిపించిండు, మూడోసారి మళ్ళీ గెలిపించిండు, నాలుగోసారి. ఇది రిజర్వేషన్ అయింది, మీరందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టి పిల్లల డాక్టర్గా భారతదేశంలో ఒక ఉత్తమ పిల్లల డాక్టర్గా పేరు తెచ్చుకున్నా. మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జగజీవనరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకుడు పెరుమళ్ల శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగజీవనరావు చేసిన సేవలను కొనియాడుతూ వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ విఆర్ఓలు సత్యనారాయణ రవి రజని పాల్గొన్నారు. అలా
మాజీ ఉప ప్రధానమంత్రి సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు భారతరత్న బాబు జగజ్జీవన్ రావు 113వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. హల్దీరామ్ పేరుతో ఎక్స్పైరి అయిన తినుబండారాలను డేటు మారుస్తూ విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన లంగర్ హౌస్ పోలీసులు ఒక గోదాములో తినుబండారాలను నిల్వ ఉంచి డేటు మారుస్తూ కొత్త డేటుతో మార్కెట్లో విడుదల చేస్తున్నారు. 150,000 తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. కరోనాతో నష్టపోవడం వల్ల ఈ దంద చేస్తూ ఉండటం విశేషం. సంబంధిత ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో లక్ష్మీనారాయణ అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన సుమారు 10 ఏళ్ల నుంచి ఈ హల్దీరామ్కి సంబంధించిన డీలర్షిప్లో ఉన్నాడు ఇతను. సబ్ డీలర్ ఓ ఇతను ఏదైతే ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి మీద ఉన్న డేట్ ఈ ఎరేజర్ మ్యాక్సీ థిన్నర్ క్లీన్ థిన్నర్ ఈ ఎరేజర్తో దాని మీద ఉన్న డేట్స్ అన్నీ కూడా ఎరేజ్ చేసి ఇది ఒరిజినల్ హల్దీరామ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఏవైతే ఈ డేట్స్ ఉన్నాయో ఈ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దీని మీద మీరు చూస్తే ఇది నవంబర్ 2018లో ఎక్స్పైర్ అయింది ప్రోడక్ట్. నవంబర్ 2018 ఇట్లాంటి ప్రోడక్ట్స్ అప్ టు 2020 వరకు కూడా ఇతను ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడో సేకరించి ఇవన్నీ ఈ రకంగా థిన్నర్ ఇది పెట్టి దీన్ని ఫస్ట్ ఇట్లా ఎరేజ్ చేయడం దీని మీద ఉన్న ప్రింట్ని ఈ రకంగా ఎరేజ్ చేసి ఈ రకంగా ఎరేజ్ చేసిన తర్వాత ఇతను ఈ ఫ్రెష్ ఈ రకంగా మళ్ళీ కొత్త ప్రింట్స్ ఎక్స్పైరీ డేట్స్ దీని మీద మళ్ళీ ఫ్యూచర్ ఒక 3 మంత్స్కి ఎక్స్పైర్ అయ్యే రకంగా డేట్ లేసి మళ్ళీ ఇది మార్కెట్లో ఇతను సరఫరా చేస్తున్నాడు. సో ఇప్పుడు దీని మీద మీరు చూస్తే జూలై 2021 18లో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో 18లో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్ని ఎరేజ్ చేసి ఇప్పుడు 2021 జూలై ఎక్స్పైర్ అయ్యేటట్టు కొత్తగా ప్రింట్ చేసి మళ్ళీ ఇతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మార్కెట్లో ఇవి. సో ఇది ఒక మంచి కేసు డిటెక్ట్ అయింది. దీనికి సంబంధించిన స్టాంప్స్ ఏవైతే ఉన్నా ఇంక్ ఇవన్నీ కూడా తను గోడౌన్లో తయారు చేస్తున్న ప్రాసెస్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తే చూడండి ఇది సోన్ పాపిడి ఇవన్నీ కూడా ఆల్రెడీ చెడిపోయి దీని మీద అంత బూజ్ అంతా ఉంది. సో ఇదంతా కూడా ఫంగస్ వచ్చి ఇటువంటి ప్రోడక్ట్స్ మళ్ళీ పబ్లిక్ని మోసం చేస్తూ దాన్ని ఎక్స్పైరీ డేట్స్ అడ్వాన్స్ చేసి మళ్ళీ ఇటువంటివి మార్కెట్లో సరఫరా చేస్తుంటే ఖచ్చితంగా వీటన్నిటి వల్ల పబ్లిక్ హెల్త్ చెడిపోతుంది. ఇట్ ఈస్ ఎండేంజరింగ్ హ్యూమన్ హెల్త్. అందుకని ఇది సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇతన్ని రిమాండ్కి పంపుతాము. ఇదే రకంగా మాకు కొంచెం సమాచారం 4 రోజుల క్రితం ఒక ఫేక్ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫేక్ ఇన్ఫర్మేషన్తో ఫేక్ జీవోను వాట్సాప్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇలాంటి ఫేక్ జీవోను సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రజలు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీపతి సంజీవ్ కుమార్ ఏప్రిల్ 1వ తేదీన ఫేక్ జీవోను రూపొందించారు. ఆన్లైన్లో ఈ జీవోను డౌన్లోడ్ చేసుకుని దాన్ని మార్పింగ్ చేసి ఈ నకిలీ జీవోను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. శ్రీపతి సంజీవ్ కుమార్ హు క్రియేటెడ్ దిస్ ఫేక్ జియో ఆన్ 1st April. అతని హీ వాజ్ అరెస్టెడ్ అండ్ అరెస్ట్ తర్వాత ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఐఫోన్ విచ్ వాజ్ యూజ్ ఫర్ దిస్ క్రైమ్ ఇదికి సీజర్ కూడా జరిగింది. శ్రీపతి సంజీవ్ కుమార్ ఏజ్ 48 ఇయర్స్ చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు ఒక ప్రైవేట్ కంపెనీలో. రెసిడెంట్ ఆఫ్ మాదాపూర్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ దర్గా మింత నెల్లూర్ టౌన్ ఆంధ్రప్రదేశ్. ఈ జియో నంబర్ ఈ ఫేక్ జియో ఆన్లైన్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసి మార్ఫ్ చేసిన తర్వాత వాట్సాప్కి వేరియస్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేశారు. దట్ ఈస్ వై నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము అందరు అడ్మిన్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్
without verification, please do not forward any message. Lekunte, you are also becoming accused in the FIR. So, ee sandarbhamlo, immediately after it came to the notice of police, CCS Loka case register in the crime number 823/2021. Idilo various sections like 469, 419, 468, and IT Act, other case sections will also be there in the remand report. And CCS and task force ki joint team under the leadership of joint CP CCS Avinash Mohanty garu and OSD task force Radha Kishan Rao garu, ide vidhanga ACP cyber cell KVM Prasad garu, inspector of police task force Rajesh, and idilo oka most important technical contribution by Satish Reddy, who is the SI of cyber cell, along with SI P. Kumar, Sheikh Kabiruddin, and the entire West Zone Task Force and cyber crime of CCS, they have done an excellent job. Is sandarbhamlo more than 1800 cell phone examination jarigindi to trace this call, to trace this root of this, and that is why nenu okkari malli under citizens ki, under cell phone users ki, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1985-86 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఉద్వేగభరితమైన కలయిక. నాటి విద్యార్థులు నేటి కలయికతో తీపి జ్ఞాపకాలను తోటి స్నేహితులతో పంచుకొని రోజంతా సంతోషంగా గడిపిన ఆ మధుర క్షణాలు మరవరానివని ఆనంద బాష్పాలతో ఆహ్వానించుకున్నారు. ఈ మధుర ఘట్టం ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర జెడ్పీఎస్ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం రూపంలో విలువిరిసింది. 1985-86 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలిశారు. తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు చంద్రయ్య, మధుసూదన్ రావు, సోంబ్రహ్మచార్యులను కూడా ఈ మధుర సమ్మేళనంలో శాల్వాలు, పూలబోకెన్లతో సత్కరించి అలనాటి తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో కలుసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎండి ముస్తాఫా, శ్రీనివాసాచారి, వెంకట్రావు నర్సయ్య, కృష్ణమూర్తి, రమాదేవి, మధు, మారోజు నాగేంద్రాచారి, సిహెచ్ వెంకన్న మరియు ఆత్మీయ మిత్రులు పాల్గొన్నారు. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.